తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాల్చేనికొండ మండలం దొంతుకూరు మర్లచెరువు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి మహోత్సవాలు కాశి హనుమంతరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రి పినిపే విశ్వరూప్, స్థానిక ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై ముందుగా బుద్ధునికి బుద్ధవందనం చేసి అంబేద్కర్ విగ్రహానికి జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడుచుకుంటూ ఆయన ఆశయా సాధనకు కృషి చేయాలని మంత్రి కోరారు. పూజ్యశ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి చేసిన సేవలు కొనియాడారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అని, ప్రతి ఒక్కరూ చదువుకోవాలని, చదువు ద్వారా మనిషి ఏదైనా సాధించవచ్చని, బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని వారు అన్నారు. స్మారక మందిరం నిర్మించిన మా సోదరి సత్యవతి గారికి, అలాగే వారి భర్త రామచంద్రరావు గారికి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మనందరి అభిమాన నాయకులు, ఈ ప్రాంత ప్రజల యొక్క ప్రతి గుండెలో ఉండే మన ప్రియతమ నాయకులు, రాష్ట్ర మంత్రివర్యులు, సాంఘిక శాఖ మంత్రివర్యులు విశ్వరూప్ గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఈనాటి సభాధ్యక్షులు హనుమంతరావు గారికి, ఇక్కడ విచ్చేసిన అక్క చెల్లెలకి, అన్నదమ్ములందరికీ కూడా ముందుగా జయభీములు తెలియజేసుకుంటూ, నేను బాగుంటే చాలు అనుకునే రోజుల నుంచి ఏదైతే మహనీయుడు అంబేద్కర్ ఈవేళ 10 మంది కుర్రాళ్ళు సాయంత్రమైన అక్కడ కూర్చోవచ్చు, పేపర్ చదువుకోవచ్చు, అన్ని విషయాలు చర్చించుకోవచ్చు. ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిలువెత్తు విగ్రహానికి నీడ ఏర్పాటు చేసుకున్నారు, ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారమ్మా, మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తి. తన పుట్టిన సమాజం కోసం, తన గ్రామం కోసం కొంత చేయాలని చెప్తారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఏ రిజర్వేషన్లో అయితే మనం ఈ స్థాయిలో ఉన్నామో తప్పనిసరిగా తన కింద వాళ్ళకి తప్పనిసరిగా చేతి నుంచి వాళ్ళని కూడా పైకి తీసుకొచ్చే కార్యక్రమం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేయమని చెప్తారు. అప్పుడే వాళ్ళకి మనకి అందరు కూడా సంతృప్తి కలుగుతుంది. ఈవేళ ఒక స్థాయిలో ఉన్న మన కుటుంబం బాగుంది, మనం బాగుంది అనుకోకుండా మన ఈ సమాజంలో ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి సమాజం పట్ల కూడా కొంత చిత్తశుద్ధి కలిగి ఉండాలి. అదే స్ఫూర్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి. ఆ స్ఫూర్తికి నిదర్శనంగా ఈరోజు సత్యవతి దంపతులు, రామచంద్రరావు దంపతులు తినడం నాకు ఆనందాన్ని కలిగిందని మనస్ఫూర్తి కోరుతూ, మనం మనస్ఫూర్తిగా అభినందిస్తూ, తప్పనిసరిగా మేము మాట్లాడిన వెంటనే వాళ్ళిద్దరిని కూడా సన్మానించి, ఈవేళ ఇంకా అనేక మా సొంత గ్రామ నడపల్లో కూడా అంబేద్కర్ జయంతి కార్యక్రమం కూడా అక్కడ కూడా వెళ్ళాలి కాబట్టి తప్పనిసరిగా నేను కానీ సతీష్ కుమార్ గారిని వాళ్ళు అభినందిస్తామని తెలుసుకుంటూ, మరి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్